చేనేత పార్కును 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించి 2 ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు పార్కు జాడే లేదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన పార్కు స్థలాన్ని పరిశీలించారు. పార్కు స్థలంలోని మట్టిని మాత్రం అధికార పార్టీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2018లో జిల్లాకు మంత్రి కేటీఆర్ వచ్చి అనంతపురం రోడ్ నందు చేనేత పార్కును 50 ఎకరాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు 14.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు పార్కు జాడే లేదని ఈరోజు అనంతపురం రోడ్డులో చేనేత పార్కుకు కేటాయించిన స్థలాన్ని సందర్శిస్తూ రంజిత్ కుమార్ అన్నారు. పార్కు కేటాయించిన 50 ఎకరాలలో అక్రమంగా మట్టిని మాత్రం అధికార పార్టీ నాయకులు తరలించారని ఇంకా కొన్ని రోజులైతే ఈ భూమి కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గద్వాల పట్ల చీరలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య ఆకలి చావులకు గురవుతున్నారని అన్నారు. ఈ చేనేత పార్కులో 1000 ముగ్గాలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుని చేనేత రంగాన్ని బ్రతికిస్తామని ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రఖ్యాతిని కాపాడుతానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వైపుగా అడుగులు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు 20,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పట్టు చీరలు నేసే నైపుణ్యమున్న కార్మికుడు ఈరోజు పండ్ల వ్యాపారాలు లారీ క్లీనర్ల లాంటి అనేక చిరు వ్యాపారాలు చేయడానికి వెళ్తున్నారని అన్నారు. ఒకప్పుడు 11,000 మొగ్గాలు ఉన్న ఈ ప్రాంతంలో నేడు 300 మంది కూడా లేని పరిస్థితి ఉన్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు బతుకమ్మ చీరలు ఇస్తామని గొప్పగా చెప్పుకుంటూ పెట్టుబడిదారులకు ఈ కాంట్రాక్టు లిస్టు పక్క రాష్ట్రాల నుంచి పాలిస్టర్ చీరలు తెచ్చి ఇస్తున్నారు. పెట్రోలియం ప్రొడక్ట్ రకం చీరలు నాసి రకం. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కళాకారులకు ఈ ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇకనైనా సొసైటీని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుల్ని చేనేత పార్కులో భాగస్వామ్యం చేయాలని, చేనేత రంగాన్ని చేనేత కళా కార్మికులను బ్రతికించుకోవాలంటే ప్రభుత్వం వెంటనే చేనేత పార్కును ఏర్పాట్లు చేసి ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, ఆలూరు వెంకటరాములు, బంగారు తిమ్మప్ప, అరగిద్ద నరసింహులు, మద్దిలబండ తిమ్మప్ప తదితరులు ఉన్నారు. వచ్చి దాదాపు 14.5 కోట్లు కేటాయిస్తున్నట్లు మీరు చెప్పినారు, దాని ఊసి ఇప్పటిదాకా లేదు. వాస్తవానికి ఏదైతే కళను అభివృద్ధి చేయాలనుకుంటామో, ఏదైతే ఇక్కడ ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ఏదైతే పట్టు కార్మికులు పట్టు చేనేత కార్మికులనో, ఆ కార్మికులను ఆ వీవర్స్ను డెవలప్మెంట్ చేయాలా, ఆ కళను ముందుకు తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళను దీంట్లో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానే ఎక్కడికి పోయినామంటే గద్వాల అంటేనే గద్వాల పట్టు చీరలు మీ ఫేమస్ కదా అని అడిగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ కళని ఇక్కడ అడగదొక్కున్నటువంటి పరిస్థితి, ఆ కళాకారులు ఈరోజు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి, చేనేత కార్మికులు ఆకలి చావులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, చేనేత కార్మికులు ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాలుగా అప్పుల పాలై పండ్ల వ్యాపారాలు చేస్తూ లారీలు లేకుతూ బస్సులలో పనిచేస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు కనిపిస్తూ ఉన్నది? ఒక్కొక్క కార్మికుడు 20,000 నుంచి 1,00,000 రూపాయల దాకా చీర నేసేటువంటి గొప్ప కార్మికులు ఈరోజు పండ్ల ముక్కుంటున్నటువంటి పరిస్థితి గద్వాలలో కనిపిస్తూ ఉన్నది. పిలిచి వీళ్ళందరికీ ఇక్కడ అనేక రకాలుగా సిరిసిల్లలో గద్వాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చేనేత కార్మికులు బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళకు గదా ఇవ్వాల్సింది, వాళ్ళకు గదా బతుకు తెరువు ఇప్పించాల్సింది, వాళ్ళకు గదా కళ బతికించాల్సింది. ఈరోజు అట్లా చేస్తలేరు ఈ ప్రభుత్వాలు, ఒకసారి ఆలోచన చేయాలా? ఇక్కడ కూడా దాదాపు 280 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది, 80 హోల్సేల్ షాపులు ఉన్నాయి. ఆ 80 హోల్సేల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టు ఎవరైతే కార్మికులున్నారో వాళ్ళకి బతుకు తెరువు చూపించకుండా, వాళ్ళ చేత పట్టు చీరలు అల్లించుకోకుండా, ఈరోజు పక్క ఎక్కడో బెంగళూరు కర్ణాటక రాష్ట్రం నుంచి అనేక గ్రామాలు అక్కడ కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి ఇవే గద్వాల పట్టు చీరలు అని చెప్పి ఇక్కడ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు ఆ కళాకారులు 11,000 మొగ్గాల నుంచి 290 మొగ్గాలు కూడా లేని పరిస్థితి కల్పించడానికి కారకులు ఎవరు? ఒకసారి ఆలోచన చేయాలా? 50 ఎకరాలు కేటాయించి ఈ మొత్తం ఇది కూడా మొత్తం ఇది ఉన్నదా లేదా, అక్రమణకు గురైందా, లేకపోతే మట్టి కోసం తవ్వి ఎక్కడికక్కడ మట్టి కోసం గుంతలు తవ్వినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎవరో కాదు, అధికారిక పార్టీ నాయకులే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వ్యూవర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కల్పించకుండగా మీరు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అవే గద్వాల చీరలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గద్వాల కవర్ల మీరు ఇచ్చేంత మాత్రాన గద్వాల యొక్క ప్రతిభ మసకబారుతుందా?